ఎవరు తయారు చేస్తున్నారు మధ్యం ఈ రోజు రాష్ట్రంలో? గవర్నమెంటా జగనా? జగనా గవర్నమెంటా? ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని ఆయనకే ఇచ్చేశారు. ఎట్లా తీసుకున్నారు? మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా? ఏం చేస్తారు? సస్తావా అంటే భయపడిపోయి ఈ పోలీసులు కూడా వాళ్ళతో లాలూచబడి ఎక్కడికక్కడ చట్టాన్ని మొత్తం సమాధి చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో రావణ కాస్తానికి కారకులయ్యారు తమ్ముళ్ళు. అదే ఈరోజు ఈ యొక్క ప్రభంజనానికి కారణం. నేను చెప్పాను, అరచేయి పైకి పెట్టి సూర్యరశ్మిని ఆపాలంటే మీ వల్ల కాదు, కబద్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్లారా అని చెప్పాను. ఇప్పుడు కూడా వస్తామంటే కొంతమంది వచ్చారు దిష్టి బొమ్మల మారిగా, ఒక ప్లే కార్డ్ పెట్టుకొని నేను వెళ్ళిపోవాలంటే ఎక్కడి నుంచి? పోలీసులు మాత్రం ఏమన్నారు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. నేను చెప్పా నేను వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి? గోబ్యాక్కా? నేను వెళ్ళమంటారా మీరు? వెళ్ళమంటారా మీరు? మీరు చెప్పండి. వెళ్ళమంటే ఇప్పుడే వెళ్తా. నేను వచ్చింది మీకోసం వచ్చా. వైఎస్ఆర్ దొంగల్లారా నేరస్తులారా గుర్తుపెట్టుకోండి. గులకరాళ్ళేస్తే పారిపోయే వ్యక్తిని కాదు నేను. ఇప్పుడు కూడా ఒక రాయి వేశాడు నా బండి మీద. నందిగామల రాళ్ళేస్తే కేసిస్తే పూలల్లో రాళ్ళు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు కూడా రాయి వచ్చింది కాబట్టి పోలీసులు రేపు అంటారు పూలల్లో వచ్చాయి సార్ రాళ్ళు. అంటే రాళ్ళు కూడా నా మీద పూల వరుస కురిపిస్తున్నారు తమ్ముళ్ళు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, భవిష్యత్తులో పూలయ్యిద్దండి, మీ అభిమానం చూపేయండి, రోడ్డు మీదకి రండి. ఈరోజు నేను చూశాను చిన్న పిల్లలు తండ్రి భుజాలపైన, తల్లి భుజాలపైన ఎక్కి, తాత అవ్వ భుజాలపైన ఎక్కి తెలుగుదేశం పార్టీ జెండా ఊపుతూ చంద్రన్న ముందుకెళ్ళు, మా భవిష్యత్తు నీదేనని వాళ్ళు చెప్తున్నారంటే నాకు అనిపిస్తుంది నా బాధ్యత పెంచారు ఈ పిల్లలంతా. ఎక్కడ చూసినా ఒకరే యువత ఆకాశానికి ఎగరతా ఉంది ఆవేశం, బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు యువత. దానికి కారణం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా?